నేను నాలుగు రోజులుగా చూస్తున్నాను నేను ఈ రోజు వచ్చింది ఇక్కడికి సాగునీట ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధ భేరీకి ఇక్కడికి వచ్చాను అయితే మూడు జిల్లాల్లో నాకు ఎక్కడ కూడా ఎవరు అడ్డు రాలేదు కానీ నేను పుట్టిన ఈ జిల్లాలో ఒక అహంభావి ఒక ఉన్మాది రాజకీయాలు లేకొచ్చి ఎక్కడికక్కడ ప్రజా జీవితాన్ని అపహాస్యం చేస్తా ఉంటే ఈరోజు నేను వస్తే నన్ను అడ్డుకోవడానికి ప్రయత్నం చేశాడు ఒకటే చెప్తున్నా నా సుదీర్ఘ రాజకీయంలో నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశా ఈరోజు నీకు డబ్బులున్నాయి అడ్డంగా దోచుకున్నామని ఇష్ట ప్రకారం తయారవుతున్న కబద్దార్ జాగ్రత్తగా ఉండు నీకు అధికారం ఇచ్చింది మంచి పనులు చేయడానికి ప్రజల్ని దోచుకోవడానికి కాదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా తమ్ముళ్ళు ఆడబిడ్డలు మీరున్నారు మీరే చెప్పండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి నాలుగేళ్ళు అయిపోయింది నాలుగున్నర ఏళ్ళు అయిపోయింది ఇంకొక ఆరు నెలల్లో ఇంటికి పోతారు ఒక ఛాన్స్ ఆఖరి ఛాన్స్ ఇదే చివరి ఎన్నికల పార్టీకి మొన్నే నేను పులివెందలకు పోతే అక్కడ ఉండే వాళ్ళు చెప్పారు నాకు వై కాంట్ పులివెందలా అని పులివెందల్లో కూడా ఇక్కడికి వచ్చిన దానికంటే ఇంకా బాగా ఉత్సాహంగా వచ్చారు నేనెప్పుడు మీ వాణ్ణి ఇక్కడే పుట్టా మీ కళ్ళ ముందర పెరిగా మీ కళ్ళ ముందర రాజకీయం చేశా ఆ అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను నేను ఈరోజు నంది కొట్టుకూరులో ప్రారంభించి శ్రీశైలంలో ప్రారంభించి ఇది సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఈ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యాన్ని ప్రజలకు చెప్పుకుంటూ వచ్చాను ఎండగట్టాను ఒక మాటలో చెప్పాలంటే యుద్ధాన్నే ప్రకటించాను ఇంకో పక్క రాబోయే రోజుల్లో ఈ ఐదు మండలాలకి అంద్రి నీవా ద్వారా ప్రతి ఎకరాకు నీళ్ళిచ్చే బాధ్యత నాది